వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊరట లభించింది పోలీసులపై దాడి కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ప్రస్తుతం షర్మిల చంచల్గూడ జైల్లో ఉన్నారు బెయిల్ కాపీలు అందిన తర్వాత షర్మిల జైలు నుంచి విడుదల కాబోతున్నారు ఇక షర్మిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని విచారణ సమయంలో ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు షర్మిల విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు హైకోర్టు నిబంధనలను సైతం పోలీసులు పాటించట్లేదన్నారు షర్మిల న్యాయవాది ఇక షర్మిల పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆమెపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయంటూ కోర్టుకు తెలిపారు పోలీసుల తరపు న్యాయవాది షర్మిలకు బెయిల్ లభిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు ఇరువురి వాదనలు విన్న నాంపల్లి కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది ఇద్దరు వ్యక్తులు ముప్పై వేల పూచికత్తు సమర్పించాలని ఆదేశించారు విచారణకు సహకరించాలని ఆదేశించారు అలాగే పోలీసులపై దాడి కేసులో వయసు షర్మిలకు నిన్న నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో పోలీసులు ఆమెను చంచలగూడ జైలుకు తరలించారు సిట్ కార్యాలయం ముట్టడికి వెళ్తుండగా పోలీసులు భారీ ఎత్తున మొహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో పోలీసులకు షర్మిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తనను పట్టుకున్న మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టిన షర్మిల ఓ ఎస్ఐ పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించారు అలాగే మరో కానిస్టేబుల్ కాలుపై నుంచి షర్మిల కారు పోనీయడంతో గాయాలయ్యాయి విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేసుకున్న షర్మిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆమెతో సహా మరో ఇద్దరిపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు బెయిల్ లభించడంతో షర్మిలకు ఊరట లభించినట్లయింది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం ఈరోజు ఒక ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం అదేమన్నా న్యాయం అని అడుగుతా ఉందండి అదేమన్నా పద్ధత అని అడుగుతా ఉందా ప్రభుత్వాన్ని కూడా సొల్యూషన్ చెప్పాల్సిన ప్రభుత్వం జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతును ఈరోజు అరెస్ట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎంతకాలం పెడతారు ఎందుకు పెడతారు ప్రశ్నించే ప్రజలు ప్రశ్నించే టైం తెచ్చుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా జైల్లో పెట్టడము ఇలాగే మరి ప్రభుత్వాలు ఎవరు ప్రశ్న ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ప్రభుత్వము ప్రజలు కూడా జవాబు చెప్తారు పిల్లలు జవాబు చెప్తారు రేపు పోలీసులు అత్యుత్సాహాన్ని చూస్తూ ఉన్నారు ప్రభుత్వం అలసత్వాన్ని చూస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తూ ఉంది అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు